అందరికీ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ అండ్ వెల్కమ్ టు పాలిటీ ఎంసీక్యూ సిరీస్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్. ఈ రోజు పాలిటీ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా మనం మున్సిపాలిటీస్ ఆర్ అర్బన్ లోకల్ బాడీస్ అనే టాపిక్ ని స్టార్ట్ చేయబోతున్నాం. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్ లెట్ మీ గివ్ యూ స్మాల్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద పేడ్ కోర్సెస్ దట్ వీ హావ్ లాంచ్డ్. సో పేడ్ కోర్సెస్ లో భాగంగా మనం మెయిన్స్ వే రైట్ వే అనే ఒక బ్యూటిఫుల్ కోర్స్ ని లాంచ్ చేసాం. దిస్ పర్టికులర్ కోర్స్ విల్ బి అ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్. ఇందులో మనము ఎంటైర్ సిలబస్ ని 500+ మెయిన్స్ క్వశ్చన్స్ ద్వారా కవర్ చేయబోతున్నాం. సో డీటెయిల్ డిస్కషన్స్ విల్ బి డన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద మెయిన్స్ సిలబస్. సో రెడీమేడ్ ఇంట్రోస్, రెడీమేడ్ కన్క్లూజన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అనమాట సిలబస్ లో ఉన్న వాటికి. 7999 కి 1 ఇయర్ వ్యాలిడిటీ తో ప్రొవైడ్ చేస్తున్నాం. 999 అనే ఫీతో 2 ఇయర్స్ వ్యాలిడిటీ అనేది ఇస్తున్నాం ఈ పర్టికులర్ కోర్స్ కి. అండ్ ఇంకొకటి వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సంబంధించి ఇంకో కోర్స్ లాంచ్ చేసాం. సో ఇందులో ఎంటైర్ సిలబస్ ని కాంప్రహెన్సివ్ గా కవర్ చేస్తాం. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అండ్ టెస్ట్ సిరీస్ మీద స్పెషల్ ఎంఫసిస్ అనేది పెడతాం అనమాట. ఇక్కడ మనం ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది మాత్రం ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, సో స్పెషల్ ఎంఫసిస్ విల్ బి అగైన్ ఆన్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఓవర్ హియర్. సో దీని యొక్క 1 ఇయర్ వ్యాలిడిటీ ఫీ ఏంటంటే 12999. 2 ఇయర్స్ కి కావాలి అనుకుంటే 14999 కి మేము ఆఫర్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సెస్ లో మీకు ఏదైనా కావాలి అనుకుంటే 6305935532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ కోర్స్. సో 6305935532. సో ఇప్పుడు మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద టుడేస్ కంటెంట్. So as I have already told you, we are going to discuss about municipalities, right? So the term urban local government in India signifies the governance of an urban area by the people through their elected representatives. So urban local government ante enti? So urban local government ante, so that is a type of a government in the urban area where oka elected representatives, manam ennukunna representatives evaraithe untaro vallu రూల్ చేస్తారనమాట అర్బన్ ఏరియాస్ లో. సో ద జూరిస్డిక్షన్ ఆఫ్ ఎన్ అర్బన్ లోకల్ గవర్నమెంట్ ఇస్ లిమిటెడ్ టు అ స్పెసిఫిక్ అర్బన్ ఏరియా విచ్ ఇస్ డిమార్కేటెడ్ ఫర్ దిస్ పర్పస్ బై ద స్టేట్ గవర్నమెంట్. సో నార్మల్ గా ఒక అర్బన్ లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి ఒక స్పెసిఫిక్ ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఏదైతే స్టేట్ గవర్నమెంట్ దానికి ఒక స్పెసిఫైడ్ జూరిస్డిక్షన్ ఇస్తుందో ఆ ఏరియాలో ఇట్ విల్ రూల్ అనమాట. సో దెర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా, లైక్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నోటిఫైడ్ ఏరియా కమిటీ, టౌన్ ఏరియా కమిటీ అని, కంటోన్మెంట్ బోర్డ్ అని, టౌన్షిప్ అని, పోర్ట్ ట్రస్ట్ అని, స్పెషల్ పర్పస్ ఏజెన్సీ అని, ఇలా చాలా ఉంటాయన్నమాట. ఓకే, దీస్ ఆర్ ది 8 టైప్స్ ఆఫ్ ది అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. సో ద సిస్టమ్ ఆఫ్ అర్బన్ గవర్నమెంట్ వాజ్ కాన్స్టిట్యూషనలైజ్డ్, అంటే ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్ అనే ఒక బాడీకి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ద్వారా వచ్చిందనమాట. ఓకే, సో ఎట్ ద సెంట్రల్ లెవెల్ ద సబ్జెక్ట్ ఆఫ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్ ఇస్ డెల్ట్ బై ద ఫాలోయింగ్ 3 మినిస్ట్రీస్. సో సెంట్రల్ లెవెల్లో అర్బన్ లోకల్ గవర్నమెంట్ కి సంబంధించి ఒక 3 మినిస్టర్స్ చూసుకుంటారనమాట. ఒకటి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్, అనదర్ థింగ్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇన్ ద కేస్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డ్స్. సో కంటోన్మెంట్ బోర్డ్ కేసులోనేమో మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో కంటోన్మెంట్ బోర్డ్స్ అంటే ఏంటి? సో మనకి దట్ ఈస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఓకే మున్సిపల్ లోకల్ గవర్నమెంట్. సో దట్ ఈస్ ఆల్సో ఏ లోకల్ గవర్నమెంట్ అనమాట. సో ఇక్కడ నేను చెప్పాను కదా, సో 8 టైప్స్ లో కంటోన్మెంట్ బోర్డ్ ఒకటి, అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇన్ కేస్ ఆఫ్ అ యూనియన్ టెరిటరీస్. సో నార్మల్ గా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్, అండ్ కంటోన్మెంట్ బోర్డ్స్ కేసులో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్, యూనియన్ టెరిటరీస్ కేసులో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. ఓకే, సో దీస్ ఆర్ ద 3 మినిస్టర్స్ దట్ డీల్ విత్ దిస్ అర్బన్ లోకల్ బాడీస్. సో లెట్ అస్ లుక్ ఎట్ ది ఎవల్యూషన్ ఆఫ్ దిస్ అర్బన్ లోకల్ బాడీస్. సో వాట్ ఈస్ దర్ ఎవల్యూషన్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టారికల్ పర్స్పెక్టివ్, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్ ఆరిజినేటెడ్ అండ్ డెవలప్డ్ ఇన్ మోడర్న్ ఇండియా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ బ్రిటిష్ రూల్. సో మనకు బ్రిటిష్ ఎరా టైం నుంచి ఈ అర్బన్ లోకల్ బాడీస్ అనే ఒక హిస్టరీ స్టార్ట్ అయింది అనమాట. సో వాట్ ఆర్ ద మేజర్ ఈవెంట్స్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ? ఓకే, సో బిఫోర్ అర్బన్ బాడీస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, సో 1688 లో ఫస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్ అనేది సెటప్ అయింది అనమాట మద్రాస్ లో. సో 1688, నేను ఇక్కడ టైం లైన్ రాస్తాను సైడ్ కి. ఓకే, 1688 ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ? మద్రాస్ లో సెటప్ అయింది. ఓకే, లేటర్ 1726 లో మున్సిపల్ కార్పొరేషన్ వర్ సెటప్ ఎట్ బాంబే అండ్ కల్కట్టా. సో 1726 లో మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఇంకో 2 ఏరియాస్ లో సెటప్ అయ్యాయి. ఒకటి వచ్చేసి బాంబేలో, ఇంకొకటి వచ్చేసి కల్కట్టాలో.
ఓకే, ఈ టూ ఏరియాస్ లో మనకి మున్సిపల్ కార్పొరేషన్ అనేది సెటప్ అయ్యాయి అనమాట 1726 లో. నెక్స్ట్ లార్డ్ మేయోస్ రెజల్యూషన్ ఆఫ్ 1870 ఆన్ ఫినాన్షియల్ డీసెంట్రలైజేషన్ విజువలైజ్డ్ ది డెవలప్మెంట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. సో లార్డ్ మేయో ఆ టైంలో, లార్డ్ మేయో ఎవరైతే ఉన్నారో అతను ఒక రెజల్యూషన్ తీసుకొచ్చాడనమాట 1870లో. ఈ పర్టికులర్ రెజల్యూషన్ ఏంటంటే, ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ ది ఫినాన్షియల్ డీసెంట్రలైజేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో నార్మల్గా లోకల్ లెవెల్లో పనిచేస్తున్న సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పంచాయతీ రాజ్, మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫినాన్షియల్ డీసెంట్రలైజ్ చేయాలి, ఫినాన్సెస్ని మనం డెవాల్వ్ చేయాలి అని చెప్పేసి ఒక రెజల్యూషన్ని తీసుకొచ్చాడు. సో లార్డ్ మేయో రెజల్యూషన్ టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 1870. సో నెక్స్ట్ లార్డ్ రిప్పన్ రెజల్యూషన్ ఇన్ ద ఇయర్ 1882. సో లార్డ్ రిప్పన్, లార్డ్ మేయో తర్వాత లార్డ్ రిప్పన్ రెజల్యూషన్. సో దిస్ ఈస్ ద మ్యాగ్నా కార్ట ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనొచ్చు. సో హీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో ఫాదర్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ ఈ రెజల్యూషన్ మనం మ్యాగ్నా కార్టా అంటే వెరీ ప్రీషియస్ డాక్యుమెంట్ గా మనం డీల్ చేయొచ్చు. ఓకే, సో ద రాయల్ కమిషన్ ఆన్ డీసెంట్రలైజేషన్ వాజ్ అపాయింటెడ్ ఇన్ 1907. సో నెక్స్ట్ వచ్చేసి 1907 లో ఒక రాయల్ కమిషన్ ని మనం ఏర్పాటు చేశాము. సో ఈ రాయల్ కమిషన్ ని ఎందుకు ఏర్పాటు చేశాము? సో దిస్ ఇస్ ఫర్ డీసెంట్రలైజేషన్ రిలేటెడ్ మ్యాటర్స్ ని డీల్ చేయడానికి, దాని మీద రికమెండేషన్స్ ఇవ్వడానికి రాయల్ కమిషన్ ని సెటప్ చేశారు 1907 లో. ఓకే, ఇట్ హాస్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ 1909 అండ్ చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ రాయల్ కమిషన్ ఇస్ హబ్ హౌస్. ఓకే, సో అండర్ ది డయార్కియల్ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ప్రావిన్సెస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919, ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బికేమ్ ఎ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ అండర్ ది చార్జ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఇండియన్ మినిస్టర్. సో మనకి 1919లో మనకి ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అని, రిజర్వ్ సబ్జెక్ట్స్ అని వచ్చాయి, అవునా? సో మనం చూసాం ఆల్రెడీ. సో ఆ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్, రిజర్వ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ ఏమో మనకి ఇండియన్ మినిస్టర్ చేతిలో ఉంటాయి అనమాట. సో అలాంటి ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్లో ఒక భాగంగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది వచ్చింది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్. 1924లో ఏమైంది? 1924లో కంటోన్మెంట్స్ యాక్ట్ అనేది పాస్ అయిందనమాట. కంటోన్మెంట్ యాక్ట్ అనేది పాస్ అయిందనమాట బై సెంట్రల్ లెజిస్లేచర్. సో నెక్స్ట్ అండర్ ద ప్రొవిన్షియల్ ఆటోనమీ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ అ ప్రొవిన్షియల్ సబ్జెక్ట్. సో నార్మల్ గా ప్రొవిన్షియల్ అటానమీ స్కీమ్ అనేది 1935 యాక్ట్ లో తీసుకొచ్చారు, అవునా? సో అందులో ప్రొవిన్షియల్ సబ్జెక్ట్ అని, సెంట్రల్ సబ్జెక్ట్స్ అని ఉన్నాయి. సో 1935 యాక్ట్ లో తీసుకొచ్చిన ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ లో భాగంగానే ఉంది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఎవల్యూషన్. సో 1688లో ఫర్ ద ఫస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్ మద్రాస్ లో సెటప్ చేశారు. 1726లో బాంబే అండ్ కాల్కటాలో మున్సిపల్ కార్పొరేషన్ ని సెటప్ చేశారు. 1870లో ఫర్ ద ఫస్ట్ టైం లార్డ్ మేయో రెజల్యూషన్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ని తీసుకొచ్చారు. 1882లో ఫర్ ద ఫస్ట్ టైం ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ దట్ ఇస్ లార్డ్ రిపన్ హెస్ బాట్ అ రెజల్యూషన్ విచ్ ఇస్ కన్సిడర్డ్ టు బి అస్ మ్యాగ్నా కార్టా ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. 1907లో రాయల్ కమిషన్ ని సెటప్ చేశాము టు లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఇష్యూస్. ఓకే, సో ఇట్ హాస్ సబ్మిటెడ్ ఇట్స్ రికమెండేషన్ ఇన్ 1909 అండ్ చైర్మన్ ఆఫ్ దిస్ రాయల్ కమిషన్ వాజ్ హబ్ హౌస్. దాని తర్వాత 1919 యాక్ట్ ద్వారా మనము ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ని ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ కింద, అంటే మినిస్టర్స్ ఎవరైతే ఉంటారు ఇండియన్ మినిస్టర్స్, సో దే విల్ హ్యావ్ అ చార్జ్ ఆఫ్ దిస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. 1924లో కంటోన్మెంట్స్ యాక్ట్ అనేది పాస్ చేశాము అండ్ 1935 యాక్ట్ లో ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ కింద మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ని పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ ఇట్. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూడండి, 1688లో ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్, 1726లో బాంబే అండ్ కల్కటాలో మున్సిపల్ కార్పొరేషన్, 1870లో లార్డ్ మేయర్ రెజల్యూషన్, 1882లో లార్డ్ రిపన్ రెజల్యూషన్, 1907లో రాయల్ కమిషన్, 1919లో ట్రాన్స్ఫర్, ఓకే మనకి ఈ 1919 యాక్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ లో పెట్టడం జరిగింది, 1924 కంటోన్మెంట్ అండ్ 1935 ప్రొవిన్షియల్ సబ్జెక్ట్ లో పెట్టడం జరిగింది. ఓకే, సో దెర్ ఆర్ వేరియస్ కమిటీస్ దట్ వర్ సెటప్. సో మనకి చాలా కమిటీస్ ని కూడా సెటప్ చేశారు ఫర్ ఇంప్రూవింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ అర్బన్ లోకల్ గవర్నమెంట్. సో నేను మళ్ళీ చెప్తాను మీకు, సో లైక్ ఫర్దర్ స్లైడ్స్ లో ఐ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఆర్ ద కమిటీస్ దట్ వర్ సెటప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది అర్బన్ లోకల్ గవర్నమెంట్స్. సో మనము ఇది హిస్టరీ. ఇప్పుడు మనము కాన్స్టిట్యూషనలైజేషన్ గురించి చూద్దాం.
how it was bought under the constitution. So ఈ అర్బన్ లోకల్ గవర్నమెంట్, సో సేమ్ లైక్ పంచాయతీరాజ్ మనం ఏదైతే తీసుకొచ్చామో కాన్స్టిట్యూషన్ లోకి, అలానే అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ ని కూడా మనము ఒక పర్టికులర్ చట్టం ద్వారా లేకపోతే ఒక అమెండ్మెంట్ ద్వారా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దాని యొక్క హిస్టరీ ఏంటో చూద్దాం. సో ఇన్ ఆగస్ట్ 1989 లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఇన్ ద లోక్ సభ. సో ఈ పర్టికులర్ బిల్ ని నాగర్ పాలిక బిల్ అని కూడా అంటాం. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో, సో దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1989 ద 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. సో ఈ బిల్ అనేది ఇట్ హ్యాస్ ఎయిమ్డ్ ఇన్ స్ట్రెంథనింగ్ అండ్ రీవాంపింగ్ ద మున్సిపల్ బాడీస్. సో ఆ టైంలో పనిచేస్తున్న మున్సిపల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చినట్టయితే వాటి యొక్క పవర్ అనేది ఇంకా మెరుగుపడుతుంది అని చెప్పే అనే ఉద్దేశంతో 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ని తీసుకురావడం జరిగింది. ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ద కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, I'm sorry, urban local bodies. Okay, so although the bill was passed in the Lok Sabha, it was defeated in the Rajya Sabha in October 1989, hence it was lapsed. So now manaku telisinde, so ee particular bill anedi lapse aipothundi endukante Lok Sabha lo pass avutundi, however Rajya Sabha lo pass avadu kabatti bill act ga maradu. Okay, so 1989 lo manaki Rajiv Gandhi garu so 65th constitutional amendment bill ni introduce chesaru, however it was not passed బికాస్ రాజ్యసభలో పాస్ అవ్వలేదని. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఫర్దర్ థింగ్స్, ఒకసారి నేను ఇంతకు ముందు చెప్పాను కదా కొన్ని కమిటీస్ ని ఏర్పాటు చేశారని. సో ఆ కమిటీస్ గురించి చూద్దాం. సో 1949-1951 టైంలో లోకల్ ఫినాన్స్ ఎంక్వైరీ కమిటీని ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది మున్సిపల్ బాడీస్ తీసుకొచ్చారు. సో దీనికి చైర్మన్ ఎవరంటే పీకే వట్టల్. ఓకే, టాక్సేషన్ ఎంక్వైరీ కమిషన్ కి జాన్ మర్థాయి, కమిటీ ఆన్ ద ట్రైనింగ్ ఆఫ్ మున్సిపల్ ఎంప్లాయీస్ కి నరుద్దీన్ అహ్మద్. ఓకే, సో రూరల్ అర్బన్ రిలేషన్ కమిటీకి APJN అన్నమాట. కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ ఆగ్మెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ కి రఫీక్ జకారియా. ఓకే, కమిటీ ఆన్ సర్వీస్ అండ్ కండిషన్స్ ఆఫ్ మున్సిపల్ ఎంప్లాయీస్, వీ డోంట్ హ్యావ్ ఎన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ దిస్. కమిటీ ఆన్ బడ్జెటరీ రిఫార్మ్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఓకే, గిరిజాపతి ముఖర్జీ. స్టడీ గ్రూప్ ఆన్ కాన్స్టిట్యూషన్ పవర్స్ అండ్ లాస్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్, కేఎన్ సహాయ. నేషనల్ కమిషన్ ఆన్ అర్బనైజేషన్, సీఎం కొరియా. సో ఈ పర్టికులర్ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఒక చిన్న లాజిక్ తో లేదా నిమోనిక్స్ ని యూజ్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వట్టల్ ఫినాన్స్ కి జాన్ మటాయ్. ఓకే, జాన్ మటాయ్ మనకి ఎంక్వైరీ కమిషన్ కి. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకుంటారు మీరు కనుక కరెక్ట్ గా ఎంక్వైరీ చేస్తే నేను మిఠాయిలు ఇస్తా, మిఠాయి మఠాయి. ఓకే, జాన్ మఠాయి అలా. సో కమిటీ ఆన్ ద ట్రైనింగ్ ఆఫ్ మున్సిపల్ ఎంప్లాయీస్, మున్సిపల్ ఎంప్లాయీస్ కి సంబంధించి నరుద్దీన్ అహ్మద్ కి అప్పజెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ రూరల్ అర్బన్ రిలేషన్షిప్, రూరల్ అర్బన్ రిలేషన్షిప్ APJN. ఓకే, జైన్. సో కమిటీ ఆఫ్ మినిస్ట్రీ ఆన్ ఆగ్మెంటేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ కి, సో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ కి రఫీక్ జకారియా. ఓకే, సో నెక్స్ట్ కమిటీ ఆన్ బడ్జెటరీ రిఫార్మ్ ఇస్ గిరిజాపతి ముఖర్జీ, గిరిజాపతి ముఖర్జీ. సో గ్రూప్ ఆఫ్ స్టడీ గ్రూప్ ఆన్ కాన్స్టిట్యూషన్ పవర్స్ అండ్ లాస్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇస్ కేఎన్ సహాయ. ఓకే, సహాయ. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఆన్ అర్బనైజేషన్ కి సీఎం కొరియా. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్స్ ని. సో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన నగర పాలిక బిల్ అనేది లాప్స్ అయిపోయిందని చెప్పాను కదా. సో దాని తర్వాత నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ విచ్ వాజ్ అండర్ విపి సింగ్, దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ రివైజ్డ్ దిస్ నగర పాలిక బిల్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఓకే బై రాజీవ్ గాంధీ. దాన్ని కొంచెం మోడిఫై చేసి రివైజ్ చేశారనమాట. సో అగైన్ వాళ్ళు లోక్సభలో ప్రవేశపెడతారు 1990లో, బట్ ఇది పాస్ అవ్వక ముందే వాళ్ళ గవర్నమెంట్ అనేది డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి బికాస్ ఆఫ్ ద డిజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ అది టోటల్ గా పాస్ అవ్వకుండా ఆగిపోతుంది అనమాట. ఓకే, అసలు లోక్సభలో కూడా ఇంట్రడ్యూస్ అవ్వదు. నెక్స్ట్ పివి నరసింహారావు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ దిస్ మోడిఫైడ్ మున్సిపాలిటీస్ బిల్ ఇన్ ద ఇయర్ 1991. సో ఫైనల్ గా దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్, అంటే ఇది బిల్ అనేది యాక్ట్ గా మారడం జరుగుతుంది బై 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992. సో అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ప్లేస్ ఆన్ 1st June 1993. సో 1st June 1993 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. సో 65th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది రాజీవ్ గాంధీ గవర్నమెంట్ పాస్ చేసినప్పటికీ
సో విచ్ వాజ్ ఆల్సో కాల్డ్ అస్ నగర్ పాలిక బిల్. సో ఇట్ వాజ్ ల్యాప్స్డ్ ఇన్ రాజ్యసభ. అంటే సో ఇట్ వాజ్ ల్యాప్స్డ్ బికాస్ ఇట్ డి నాట్ పాస్ ఇన్ రాజ్యసభ. లోక్సభలో పాస్ అవుతుంది బట్ రాజ్యసభలో పాస్ అవ్వదు. లేటర్ విపి సింగ్ గవర్నమెంట్ దాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ సో ఇది పాస్ అవ్వక ముందే ఆ పర్టికులర్ లోక్సభ డిజల్యూషన్ అయిపోతుంది కాబట్టి దాన్ని పాస్ చేయరు. నెక్స్ట్ నరసింహారావు గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇట్ హాస్ మోడిఫైడ్ దిస్ మున్సిపాలిటీస్ బిల్స్ అండ్ అగైన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ. ఫైనలీ ఈ పర్టికులర్ బిల్ అనేది యాక్ట్ గా మారుతుంది. సో ఇన్ త్రూ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992. సో ఇట్ కేమ్ ఇన్ టు ప్లేస్, అంటే ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1st June 1993 అన్నమాట. ఓకే, సో నౌ లెట్ అస్ లుక్ ఎట్ అబౌట్ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992. సో ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ఒక కొత్త పార్ట్ కాన్స్టిట్యూషన్ లో ఒక కొత్త పార్ట్ ని యాడ్ చేయడం జరిగింది. సో 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానేమో పార్ట్ 9 ని యాడ్ చేసాం. సో దీని ద్వారా 74th అమెండ్మెంట్ ద్వారా పార్ట్ 9A ని యాడ్ చేస్తాం అన్నమాట కాన్స్టిట్యూషన్ లోకి. సో దిస్ పార్ట్ ఇస్ ఎంటైటిల్డ్ యాజ్ ద మున్సిపాలిటీస్ అండ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఫ్రమ్ ఆర్టికల్స్ 243P నుంచి 243ZZ వరకు మనకి దీంట్లో ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా 243A. సో ఇన్ అడిషన్ ద యాక్ట్ హ్యాస్ ఆల్సో యాడెడ్ అ న్యూ 12th షెడ్యూల్ టు ది కాన్స్టిట్యూషన్. సో మనకి పార్ట్ 9 ద్వారా అంటే 243G ద్వారానేమో మనము 11th షెడ్యూల్ ని యాడ్ చేస్తే, ఇక్కడనేమో 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారానేమో 12th షెడ్యూల్ ని మనం యాడ్ చేస్తాం అన్నమాట. దిస్ షెడ్యూల్ కంటైన్స్ 18 ఫంక్షనల్ ఐటమ్స్. సో నార్మల్ గా అందులోనేమో 29 ఫంక్షనల్ ఐటమ్స్ ఉంటే 12th షెడ్యూల్ లోనేమో 18 ఫంక్షనల్ ఐటమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దిస్ ఇస్ అకార్డింగ్ టు 243W. అక్కడేమో 243G ప్రకారం, ఇక్కడేమో 243W ప్రకారం. సో ది యాక్ట్ గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ది మున్సిపాలిటీస్. ఇట్ హ్యాస్ బాట్ దెమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ది జస్టిషియబుల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఇంతకు ముందు అవి జస్టిషియబుల్ పార్ట్ గా లేవు అండ్ ఇట్ వాజ్ నాట్ ఇన్ ద పార్ట్ ఆఫ్ అ కాన్స్టిట్యూషన్. సో కానీ ఈ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దానికి మనం ఒక కాన్స్టిట్యూషనల్ స్టేట్ ఇచ్చి అండ్ ఇంకొకటి దాన్ని జస్టిషియబుల్ గా మార్చామన్నమాట. అంటే దీంట్లో ఏమైనా అమలు పరచకపోతే మనం కోర్టుకి వెళ్ళొచ్చు, కోర్ట్ ని సంప్రదించవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ జస్టిషియబుల్. సో ఇన్ అదర్ వర్డ్స్, స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ అండర్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ టు అడాప్ట్ దిస్ న్యూ సిస్టమ్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఇన్ అకార్డింగ్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. సో జస్టిషియబుల్ కాబట్టి డెఫినెట్ గా స్టేట్ గవర్నమెంట్ యాక్చువల్లీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద ప్రొవిజన్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ యాక్ట్. ఓకే, సో ది యాక్ట్ ఎయిమ్స్ అట్ రీవైటలైజింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ది అర్బన్ గవర్నమెంట్ సో దట్ దే ఫంక్షన్ ఎఫెక్టివ్లీ యాజ్ యూనిట్స్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో నార్మల్ గా ఈ పర్టికులర్ చట్టం తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ అర్బన్ గవర్నమెంట్స్ అనే వాటిని స్ట్రెంగ్థెన్ చేసి ఆ పర్టికులర్ యూనిట్స్ ని, ఓకే, ఆ పర్టికులర్ లోకల్ గవర్నమెంట్ ని డెవలప్ చేసినట్టయితే అక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆటోమేటిక్ గా అని ఈ పర్టికులర్ చట్టం అనేది తీసుకురావడం జరిగింది అన్నమాట. ఓకే, సో వాట్ ఆర్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ యాక్ట్? సో వాట్ ఆర్ ద సేలియంట్ ఫీచర్స్ అంటే మనకి 3 tier మున్సిపాలిటీస్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. సో ది యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ 3 types ఆఫ్ ది మున్సిపాలిటీస్ ఇన్ ఎవ్రీ స్టేట్. ప్రతి స్టేట్ లో ఒక 3 tier స్ట్రక్చర్ అండ్ 3 type ఆఫ్ మున్సిపాలిటీస్ ని మనం తీసుకురావాలి. సో టైర్ కాదు, 3 types ఆఫ్ మున్సిపాలిటీస్ ని. సో ఒకటి వచ్చేసి నగర్ పంచాయత్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్ ఫర్ అ ట్రాన్జిషనల్ ఏరియా. సో నార్మల్ గా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలుస్తారు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నగర పంచాయత్ అండ్ మున్సిపల్ కౌన్సిల్ ఫర్ స్మాలర్ అర్బన్ ఏరియా. స్మాలర్ అర్బన్ ఏరియాలోనేమో మనం మున్సిపల్ కౌన్సిల్ తీసుకొస్తే, లార్జర్ అర్బన్ ఏరియాలో మున్సిపల్ కార్పొరేషన్ ని తీసుకొస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ GHMC ఏదైతే ఉందో మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, సో అలా పెద్ద అర్బన్ ఏరియా అయితే మున్సిపల్ కార్పొరేషన్, చిన్న ఏరియా అయితే మున్సిపల్ కౌన్సిల్, సో ట్రాన్జిషనల్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ మనకు నగర పంచాయత్ ని తీసుకొస్తాం అనమాట. సో 3 types ఆఫ్ మున్సిపాలిటీస్ ని సెటప్ చేస్తాము. సో బట్ దేర్ ఇస్ వన్ ఎక్సెప్షన్. If there is an urban area where municipal services are being provided by the industrial establishment, then the governor may specify that area by an industrial township. Okay? ఒక ఇండస్ట్రియల్ ఏరియా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ అనేవి ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఒకవేళ ఆ అర్బన్ ఏరియా ఏదైతే ఉందో ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ కేర్ బై ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్, దెన్ ఆ పర్టికులర్ స్టేట్ కున్న గవర్నర్ ఎవరైతే ఉంటారో హీ కెన్ డిక్లేర్ దట్ పర్టికులర్ ఏరియా టు బి అన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ అనమాట. ఓకే, మున్సిపల్ కౌన్సిల్ గాను మున్సిపల్ కార్పొరేషన్ లాగానో కాకుండా దాన్ని ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా కూడా గవర్నర్ కావాలి అంటే డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇన్ సచ్ ఎ కేస్ మున్సిపాలిటీస్ మే నాట్ బి కాన్స్టిట్యూటెడ్. సో ఆ టైంలో మనకు ఒక మున్సిపాలిటీని మనం కాన్స్టిట్యూట్ చేయము. సో ద గవర్నర్ హ్యాస్ టు స్పెసిఫై ఎ ట్రాన్జిషనల్ ఏరియా, అ స్మాలర్ అర్బన్ ఏరియా ఆర్ అ లార్జర్ అర్బన్ ఏరియా
కీపింగ్ ఇన్ వ్యూ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. సో నార్మల్ గా ఒక ఏరియాని మున్సిపాలిటీగాను అంటే మున్సిపాలిటీగా డిక్లేర్ చేయాలంటే, మున్సిపాలిటీ అంటే మనకి త్రీ టైప్స్, నగర పంచాయత్ గానో లేకపోతే మున్సిపల్ కౌన్సిల్ గానో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ గానో డిక్లేర్ చేయాలి అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకోవాలన్నమాట గవర్నర్. ఒకటి వచ్చేసి పాపులేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా, ఆ ఏరియా యొక్క పాపులేషన్ ని దృష్టిలో పెట్టుకోవాలి, ఆ ఏరియాలో ఉన్న పాపులేషన్ డెన్సిటీని దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఆల్సో రెవెన్యూ దట్ ఈస్ జనరేటెడ్ బై ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్, అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్. సో నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, అండ్ వాట్ ఈస్ ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా అండ్ సచ్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ హీ మే డీమ్డ్ ఫిట్, అంటే మిగతా ఏమైనా అవసరం అనుకుంటే ఆ ఫ్యాక్టర్స్ ని కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద సెవెరల్ ఫ్యాక్టర్స్ దట్ యాక్చువల్లీ గవర్నర్ విల్ పుట్ ఇన్ వ్యూ ఓకే బిఫోర్ డిక్లేరింగ్ అన్ ఏరియా అ ట్రాన్జిషనల్ ఏరియా ఆర్ అ స్మాలర్ అర్బన్ ఏరియా ఆర్ అ లార్జర్ అర్బన్ ఏరియా. ఓకే, ఒకటి పాపులేషన్, ఒకటి పాపులేషన్ డెన్సిటీ, రెవెన్యూ, పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్వాల్వింగ్ ఇన్ నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్, వాట్ ఇస్ ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా అండ్ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ హీ ఆర్ షీ మే డీమ్ ఫిట్. ఓకే, so let us look at the composition of this particular municipalities. So all the members of a municipality shall be elected directly, okay, so elected directly by the people of municipal area. ఆ ఏరియాలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో, మున్సిపల్ ఏరియాలో ఉన్న పీపుల్, సో దే విల్ యాక్చువల్లీ ఎలెక్ట్, వాళ్ళు ఎన్నుకుంటారనమాట అందులో ఉన్న మెంబర్స్ని, సభ్యులని. సో ఫర్ దిస్ పర్పస్ ఈచ్ మున్సిపల్ ఏరియా షెల్ బి డివైడెడ్ ఇన్ టు టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ టు బీ నోన్ యాజ్ వార్డ్స్. సో అందుకే మనం ఏం చేస్తాము, మున్సిపల్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని మనం కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్గా డివైడ్ చేస్తాము. ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీని మనం వార్డ్ అంటాం అనమాట. అలా ఒక్కొక్క వార్డ్ని, ఒక్కొక్క వార్డ్కి ఒక్కొక్కరిని ఎన్నుకుంటారు, ఓకే, ఆ వార్డ్ లో ఉన్న మెంబర్స్ ఎన్నుకుంటారు. సో ద స్టేట్ లెజిస్లేచర్ మే ప్రొవైడ్ ద మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ది చైర్పర్సన్ ఆఫ్ అ మున్సిపాలిటీ. ఇట్ మే ఆల్సో ప్రొవైడ్ ఫర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఇన్ అ మున్సిపాలిటీ. సో నార్మల్ గా స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో, సో ఎలక్షన్ ఎలా జరగాలి ఓకే ఫర్ ది చైర్పర్సన్, మున్సిపాలిటీ యొక్క చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో అతనికి ఆర్ ఆవిడకి ఎలక్షన్స్ అనేవి ఎలా నిర్వహించాలి అని చెప్పేసి మనకు స్టేట్ లెజిస్లేచర్ చెప్తుంది. అండ్ ఆల్సో ఇట్ విల్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది సమ్ పర్సన్స్ ఇన్ ద మున్సిపాలిటీ. సో కొంతమంది పర్సన్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి అనేది కూడా మనకి స్టేట్ లెజిస్లేచర్ విల్ డిసైడ్. సో లెట్ మీ జూమ్ ఇన్ దిస్ పర్టికులర్ మ్యాటర్, మీకు కూడా క్లియర్ గా కనబడుతుంది. ఓకే, ఐ హోప్ మీకు కనబడుతుందని అనుకుంటున్నా. సో ఇక్కడ మీరు చూసుకుంటే నార్మల్ మెంబర్స్ కి ఏమో ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారు, ఆ పర్టికులర్ మున్సిపల్ ఏరియాలో ఉన్న మెంబర్స్ ఎన్నుకుంటారు. వేరస్ చైర్పర్సన్ యొక్క ఎలక్షన్ ప్రొసీజర్ అనేది ఆ పర్టికులర్ స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇంకొంతమందిని ఓకే ఇంకొంత మెంబర్స్ యొక్క రిప్రజెంటేషన్ గురించి కూడా స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేస్తుంది. సో ఆ పర్సన్స్ ఎవరు, ఎవరి ఓకే ఎవరి యొక్క రిప్రజెంటేషన్ గురించి స్టేట్ లెజిస్లేచర్ ఓకే చెప్తుంది అని అంటే, సో ద పర్సన్స్ హ్యావింగ్ స్పెషల్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వితౌట్ ద రైట్ టు ఓట్ ఇన్ ద మీటింగ్స్ ఆఫ్ మున్సిపాలిటీ. సో కొంతమంది స్పెషల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ని తీసుకోవాలనుకుంటే వాళ్ళని ఎలా ఎన్నుకోవాలి, ఓకే వాళ్ళని తీసుకున్నా వాళ్ళకి రైట్ టు ఓట్ అనేది ఉండదు అనమాట. సో అలాంటి వాళ్ళని ఎలా తీసుకోవాలి అనేది మనకు స్టేట్ లెజిస్లేచర్ విల్ డిసైడ్. అండ్ ద మెంబర్స్ ఆఫ్ లోక్ సభ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ రిప్రజెంటింగ్ కాన్స్టిట్యుయెన్సీస్ దట్ కంప్రైజ్ హోల్లీ ఆర్ పార్షియలీ ద మున్సిపల్ ఏరియా. సో నార్మల్ గా లోక్సభ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉంటారో, స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీస్ ని రిప్రజెంట్ చేసే ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళని మనం ఎట్లా రిప్రజెంట్ చేయాలి, మున్సిపల్ ఏరియాలో వాళ్ళని ఎలా వాళ్ళ భాగస్ స్వామ్యాన్ని ఎలా పెంచాలి అనేది కూడా మనకి ఆ పర్టికులర్ స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో ద మెంబర్స్ ఆఫ్ ద రాజ్యసభ అండ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రిజిస్టర్డ్ యాజ్ ఎలెక్టర్స్ విత్ ఇన్ దట్ మున్సిపల్ ఏరియా. సో నార్మల్ గా ఆ ఏరియాలో ఉన్న రాజ్యసభ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ గురించి కూడా మనకి స్టేట్ లెజిస్లేచరే డిసైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో ద చైర్పర్సన్స్ ఆఫ్ ది కమిటీస్ అదర్ దాన్ ద వార్డ్ కమిటీస్. సో మిగతా కమిటీస్ యొక్క చైర్పర్సన్స్ యొక్క రిప్రజెంటేషన్ గురించి కూడా మనకి ఆ పర్టికులర్ స్టేట్ లెజిస్లేచర్ విల్ డిసైడ్. సో ఎవరెవరి గురించి, సో నార్మల్ గా ఈ పర్టికులర్ పారాలో ఉన్నదాన్ని మళ్ళీ ఒకసారి నేను చెప్తాను చూడండి. సో నార్మల్ గా మున్సిపాలిటీలో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈ ఎలక్షన్స్ ఎవరి కోసం జరుగుతాయి, ఫర్ మెంబర్స్, మున్సిపాలిటీస్ లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి జరుగుతాయి. వేరాస్ మున్సిపల్ చైర్మన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క ఎలక్షన్ ప్రొసీజర్ అనేది
ఆ పర్టికులర్ స్టేట్ యొక్క లెజిస్లేచర్ ఏదైతే ఉందో దట్ విల్ డిసైడ్ ఎలా ఎలక్షన్ జరగాలి అనేది ఆ పర్టికులర్ స్టేట్ లెజిస్లేచర్ విల్ డిసైడ్. అండ్ ఆల్సో స్టేట్ లెజిస్లేచర్ ఆల్సో హ్యావ్ అ పవర్ టు మేక్ రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ ఆర్ ఎనీ అదర్ మ్యాటర్స్ రిగార్డింగ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యూ మెంబర్స్. ఆ ఫ్యూ మెంబర్స్ ఎవరు? సో పర్సన్స్ విత్ స్పెషల్ నాలెడ్జ్ అండ్ ఎంపీస్ ఆఫ్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీస్, ఎమ్మెల్యేస్ ఆఫ్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీస్, ఎంపీస్ ఆఫ్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీస్ హూ ఆర్ రిప్రజెంటింగ్ రాజ్యసభ. ఓకే, చైర్పర్సన్స్ ఆఫ్ కమిటీస్ అదర్ దెన్ ద వార్డ్ కమిటీస్. సో వార్డ్ కమిటీస్ కాకుండా మిగతా చైర్పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ రిప్రజెంటేషన్ గురించి కూడా స్టేట్ లెజిస్లేచరే పట్టించుకుంటుంది అనమాట. ఓకే, మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ వార్డ్ కమిటీస్. సో దెర్ షెల్ బి అ కాన్స్టిట్యూటెడ్ అ వార్డ్ కమిటీ కన్సిస్టింగ్ ఆఫ్ వన్ ఆర్ మోర్ వార్డ్స్ విత్ ఇన్ ద టెరిటోరియల్ ఏరియా ఆఫ్ మున్సిపాలిటీస్ హ్యావింగ్ పాపులేషన్ ఆఫ్ 3 lakh ఆర్ మోర్. సో ద స్టేట్ లెజిస్లేచర్ మే మేక్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు ద కాంపోజిషన్ అండ్ ద టెరిటోరియల్ ఏరియా ఆఫ్ ద వార్డ్ కమిటీస్ అండ్ ద మేనర్ ఇన్ విచ్ ద సీట్స్ ఇన్ ద వార్డ్ కమిటీ షాల్ బి ఫిల్డ్. సో మనకి వార్డ్ కమిటీస్ అనేవి ఉంటాయి అనమాట. వార్డ్ కమిటీస్ ఉంటాయి అండ్ అదర్ కమిటీస్ కూడా ఉంటాయి. సో ఈ వార్డ్ కమిటీస్ ఏంటంటే ఒక 2 లేదా 3 వార్డ్స్ అన్నిటికీ కలిపి ఒక కమిటీని ఫామ్ చేస్తారనమాట. సో ఈ కమిటీ యొక్క కాంపోజిషన్ ఎలా ఉండాలి, సో ఎంతమంది సభ్యులు ఉండాలి అని చెప్పేసి మనకి స్టేట్ లెజిస్లేచర్ విల్ డిసైడ్. ఓకే, సో ఈ పర్టికులర్ వార్డ్ కమిటీ అనేది ఒక కొంత టెరిటోరియల్ ఏరియాని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ పర్టికులర్ వార్డ్ కమిటీ ఎంతమందిని రిప్రజెంట్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు రిప్రజెంట్ మోర్ దెన్ 3 lakh పాపులేషన్ అనమాట, 3 lakh ఆర్ మోర్ పాపులేషన్. ఓకే, సో అదే కాకుండా మనకు అదర్ కమిటీస్ కూడా ఉంటాయి. ఇన్ అడిషన్ టు ద వార్డ్ కమిటీస్ స్టేట్ లెజిస్లేచర్ ఇస్ ఆల్సో అలౌడ్ టు మేక్ ఎనీ ప్రొవిజన్ ఫర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ అదర్ కమిటీస్. సో ద చైర్పర్సన్స్ ఆఫ్ సచ్ కమిటీస్ మే బి మేడ్ మెంబర్స్ ఆఫ్ ది మున్సిపాలిటీ. సో నార్మల్గా ఏదైతే అదర్ కమిటీస్ ఉంటాయో కావాలి అనుకుంటే స్టేట్ లెజిస్లేచర్ కెన్ యాక్చువల్లీ అలౌ ఫర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెవెరల్ అదర్ కమిటీస్ ఇఫ్ రిక్వైర్డ్. ఏవైనా వేరే కమిటీస్ కావాలి అనుకుంటే వేరే కమిటీస్ని కూడా కాన్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. సో ఆ పర్టికులర్ కమిటీస్ యొక్క చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో దే విల్ బి మేడ్ ద మెంబర్స్ ఆఫ్ ది మున్సిపాలిటీ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ అదర్ కమిటీస్. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు రీడ్ అబౌట్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్. ఓకే, సో ది యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ ఎవ్రీ మున్సిపాలిటీస్ ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ దట్ పాపులేషన్ టు ద టోటల్ పాపులేషన్ ఇన్ దట్ పర్టికులర్ మున్సిపల్ ఏరియా. ఫర్దర్ ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 1/3 ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇంక్లూడింగ్ ద నంబర్ ఆఫ్ సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ బిలాంగింగ్ టు ఎస్సీస్ అండ్ ఎస్టీస్. సో నార్మల్గా సో పాపులేషన్ బేసిస్ మీదనేమో ఎస్సీస్కి ఎస్టీస్కి మనకి రిజర్వేషన్ ఇస్తారు. సో ఎస్సీస్కి ఎస్టీస్కి ఆ పర్టికులర్ మున్సిపల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఈ 2 కేటగిరీస్ వాళ్ళకి వాళ్ళ పాపులేషన్ బేస్డ్ మీద రిజర్వేషన్స్ అనేది ఇస్తారు. వెర్ యాజ్ ఉమెన్కి 1/3 రిజర్వేషన్ అనేది ఇస్తారు. అండ్ ఈ 1/3 రిజర్వేషన్లో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీస్లో నుంచి వచ్చిన ఉమెన్ని కూడా మనం కలుపుకొని 1/3 మెంబర్స్కి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఉమెన్కి. ఐ రిపీట్ ఇట్ అగైన్, ఎస్సీస్కి ఎస్టీస్కి ఏమో బేస్డ్ ఆన్ దర్ పాపులేషన్స్ ఓకే వాళ్ళకి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వెర్ యాజ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో విమెన్కి 1/3 రిజర్వేషన్ అనేది కనీసం 1/3 రిజర్వేషన్ అనేది ఇస్తారు. సో నాట్ లెస్ దాన్ 1/3 ఇస్తారు. సో ఈ 1/3 ఏదైతే ఉందో సో దిస్ షుడ్ యాక్చువల్లీ కంబైన్ విత్ ది ఎస్సీ ఎస్టీస్ నుంచి రిప్రజెంట్ అయిన విమెన్ కూడా కంబైన్ చేసుకుని నాట్ లెస్ దాన్ 1/3. సో ఇక్కడ జస్ట్ 1/3 అని గుర్తుపెట్టుకోవద్దు, నాట్ లెస్ దాన్ 1/3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలంటే 1/3 కన్నా ఎక్కువగా కూడా ఉండొచ్చు. సో ద స్టేట్ లెజిస్లేచర్ మే ప్రొవైడ్ ఫర్ ద మేనర్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఆఫీసర్స్ ఆఫ్ చైర్పర్సన్ ఇన్ మున్సిపాలిటీస్ ఫర్ ఎస్సీస్ ఎస్టీస్ అండ్ విమెన్. ఇట్ మే ఆల్సో మేక్ ప్రొవిజన్ ఫర్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎనీ. సో నార్మల్గా ఎస్సీ ఎస్టీస్ కి సంబంధించిన రిజర్వేషన్ అండ్ విమెన్ కి సంబంధించిన రిజర్వేషన్ విత్ రెస్పెక్ట్ టు ద చైర్పర్సన్స్, చైర్పర్సన్స్ యొక్క పోస్ట్ ఉంటుంది కదా, సో దానికి రిజర్వేషన్ ఎలా ఇవ్వాలి అనేది ఆ పర్టికులర్ స్టేట్ యొక్క లెజిస్లేచర్ విల్ డీల్ అబౌట్ ఇట్. ఓకే, సో చైర్పర్సన్స్ ఆఫ్ ఎస్సీస్ ఎస్టీ ఆ రిజర్వేషన్ కి సంబంధించిందే కాకుండా సో స్టేట్ లెజిస్లేచర్ ఇంకేం ప్రొవిజన్స్ చేయొచ్చు అంటే ఫర్ రిజర్వేషన్ ఇన్ మున్సిపాలిటీస్ ఆర్ ఆఫీస్ ఆఫ్ చైర్పర్సన్ ఇన్ మున్సిపాలిటీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కి కావాలి అనుకుంటే వాళ్ళ రిప్రజెంటేషన్ ని పెంచాలి అనుకుంటే వాళ్ళకి సంబంధిత రిజర్వేషన్ ని కూడా స్టేట్ లెజిస్లేచర్ కెన్ యాక్చువల్లీ ప్రొవైడ్. సో ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ యాజ్ వెల్ యాజ్ ద రిజర్వేషన్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ చైర్పర్సన్ ఇన్ మున్సిపాలిటీస్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ షాల్ సీజ్ టు హ్యావ్ ఎఫెక్ట్ ఆఫ్టర్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ ద పీరియడ్ ఇన్ విచ్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 334. అంటే దాన్ని పెంచుతూ వస్తున్నారు మనకు తెలుసు. సో ఆర్టికల్ 334
కింద దాన్ని 334లో ఎలా అయితే మెన్షన్ చేశారో దాన్ని బట్టి మనము ఆ రిజర్వేషన్ ని సీజ్ చేయొచ్చు అనమాట ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత. బట్ హవెవర్ దాన్ని కొన్ని పొలిటికల్ రీజన్స్ వల్ల పెంచుతూ ఉన్నారు అండ్ స్టిల్ వీఆర్ సీయింగ్ డిస్క్రిమినేషన్, అది కూడా ఒక ఫ్యాక్టర్. స్టిల్ మనకి కంప్లీట్ గా ఈ కాస్ట్ ఫీలింగ్స్, రీజనల్ ఫీలింగ్స్ అనేవి వెళ్ళలేవు అండ్ రిలీజియన్ ఫీలింగ్స్ అనేవి వెళ్ళలేవు. సో దాట్స్ ద రీజన్ మేబీ ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్. ఓకే, సో ద డ్యూరేషన్ ఆఫ్ మున్సిపాలిటీస్. So the act provided for 5-year terms of office for every municipality, however it can be dissolved before the completion of its term. Okay, so manaki ee 5-year term anedi provide chesindi municipalities ki sambandhichi. So kavali anukunte dani oka term anedi expire avakamundi kuda danni dissolve cheyochu. Further, the fresh elections to constitute the municipality shall be completed before an expiry of its duration of 5 years, or in case of dissolution before the expiry of a period of 6 months from the date of dissolution. So normally 5 years anedi tenure untundannamata. So general ga dan tenure vachese 5 years. So kavadi anukunte mundu kuda dani dissolve cheyachu and fresh elections ni conduct cheyalanamata municipalities ki. So 5 years term muginchaka munde fresh elections anedi conduct chesi ventane 5 years term anedi aipoyinaka kotta municipality anedi erpadali. ఓకే, కొత్త మెంబర్స్ అనేది ఏర్పడాలి డెఫినెట్ గా. సో ఇన్ కేస్ ఆఫ్ అ డిజల్యూషన్ బిఫోర్ ది ఎక్స్పైరీ, ఒకవేళ ఎక్స్పైరీ కాకముందే, 5 ఇయర్స్ టెన్యూర్ కాకముందే ఒకవేళ డిజల్యూషన్ అనేది జరిగింది అనుకోండి, ఓకే, విత్ ఇన్ ద 6 మంత్స్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ డిజల్యూషన్ ఎలక్షన్ నీడెడ్ టు బి హెల్డ్ అనమాట. సో బట్ వేర్ ద రిమైండర్ ఆఫ్ అ పీరియడ్ ఈస్ లెస్ దెన్ ద 6 మంత్స్, ఇట్ షాల్ నాట్ బి నెసెసరీ టు హోల్డ్ ఎనీ ఎలక్షన్ ఫర్ కాన్స్టిట్యూటింగ్ ద న్యూ మున్సిపాలిటీ ఫర్ సచ్ పీరియడ్. ఒకవేళ 5 ఇయర్స్ టర్మ్ లో 4 ఇయర్స్ 6 మంత్స్ ఆల్రెడీ చేశారనుకోండి, ఇంకో 6 మంత్సే ఉంది కాబట్టి, సో కొత్త మున్సిపాలిటీ కోసం ఎలక్షన్స్ జరగాలి తప్పితే, సో ఈ రిమైనింగ్ టర్మ్ కోసం, ఓకే, సో ఈ రిమైనింగ్ 6 మంత్స్ కోసం ఒక ఫ్రెష్ ఎలక్షన్స్ అనేవి జరగాల్సిన అవసరం లేదు. ఓకే, కొత్త 5 ఇయర్స్ టెన్యూర్ కి సంబంధించిన ఒక బాడీని ప్రిజర్వ్, ఓకే, ఎలక్షన్స్ కోసం తీసుకురావచ్చు. ఐ రిపీటెడ్ అగైన్, ఐ థింక్ మీకు అర్థం కాలేదు అనుకుంటున్నా. సో మనకి ఏమవుతుంది అంటే, నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ కి డిజాల్వ్ అయిపోయింది అనుకోండి, సో విత్ ఇన్ 6 మంత్స్ ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తారు అండ్ రిమైనింగ్ టర్మ్ ఏదైతే ఉంటుందో, రిమైనింగ్ టర్మ్, ఓకే, సో ఈ రిమైనింగ్ టర్మ్ కి మాత్రమే ఆ మున్సిపల్ బాడీస్ పనిచేస్తాయి. వేర్ యాజ్ ఆల్రెడీ 4 ఇయర్స్ 6 మంత్స్ పనిచేశాయి, సో 6 మంత్స్ తర్వాత, 4 ఇయర్స్ 6 మంత్స్ తర్వాత డిజాల్వ్ అయింది అనుకోండి, సో ఫ్రెష్ ఎలక్షన్స్ కొత్త బాడీని కోసం నిర్వహించాలి తప్పితే ఈ రిమైనింగ్ 6 మంత్స్ కోసం నిర్వహించాల్సిన అవసరం లేదు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది. కొత్త బాడీ ఫామ్ అయిన దానికి అగైన్ 5 ఇయర్స్ టెన్యూర్ అనేది ఉంటుంది. సో మోర్ ఓవర్, మున్సిపాలిటీ కాన్స్టిట్యూటెడ్ అపాన్ ద డిజల్యూషన్ ఆఫ్ మున్సిపాలిటీ బిఫోర్ ది ఎక్స్పైర్ ఆఫ్ ఇట్స్ డ్యూరేషన్ షాల్ కంటిన్యూ ఓన్లీ ఫర్ ద రిమైనింగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇదే నేను చెప్పాను, రిమైనింగ్ పీరియడ్ కి మాత్రమే అది కంటిన్యూ అవుతుంది అనమాట. ఫర్ విచ్ ఇట్ హాస్ డిజాల్వ్డ్, మున్సిపాలిటీస్ వుడ్ హ్యావ్ కంటిన్యూడ్ హ్యాడ్ ఇట్ నాట్ బీన్ డిజాల్వ్డ్. ఇన్ అదర్ వర్డ్స్, అ మున్సిపాలిటీ రీకాన్స్టిట్యూటెడ్ ఆఫ్టర్ ద ప్రీ మెచ్యూర్ డిజల్యూషన్ డస్ నాట్ ఎంజాయ్ ది ఫుల్ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్. సో ఈ 3 ఇయర్స్ పని చేసిన తర్వాత రిమైనింగ్ 2 ఇయర్స్ కి మాత్రమే అది కంటిన్యూ చేయాలి తప్పితే మళ్ళీ 5 ఇయర్స్ అనేది కంటిన్యూ చేయొద్దు. ఓకే, ఇట్ విల్ రిమైన్ ఇన్ ది ఆఫీస్ ఫర్ ఓన్లీ రిమైనింగ్ పీరియడ్. సో ది యాక్ట్ ఆల్సో మేక్స్ 2 మోర్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద డిజల్యూషన్. సో ఏంటంటే, మున్సిపాలిటీ మస్ట్ బి గివెన్ ఇంగ్ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ బిఫోర్ దిస్ డిజల్యూషన్ అండ్ నో అమెండ్మెంట్ ఆఫ్ ఎనీ లా ఫర్ time being enforced shall cause dissolution of a municipality before the expiration of 5 years. So normally ee chattam inke em cheptundi anante, so oka municipalities ni dissolve cheyali anukunte daniki kachithanga enduku dissolve chestunnam oka reason anedi cheppali. So municipality have a right to hear that particular reason. And also, సో ఒక కొత్త అమెండ్మెంట్ ని తీసుకొచ్చి ఒక కొత్త చట్టం ద్వారా నువ్వు తప్పు చేసావని చెప్పేసి దాన్ని డిజాల్వ్ చేసే అధికారం అనేది ఉండదు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న చట్టాల ప్రకారం చేస్తే ఓకే, బట్ ఆల్రెడీ అది టర్మ్ లో ఉన్నప్పుడు ఒక కొత్త చట్టం ని తీసుకొచ్చి అది చేసిన యాక్ట్స్ అనేది తప్పు అని చెప్పేసి, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి, లేకపోతే ఏదో ఒక రీజన్ పెట్టి దాన్ని డిజాల్వ్ చేయడం అనేది తప్పు. ఓకే, ఇట్స్ నాట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, ఇట్ విల్ బి నాట్ కాన్స్టిట్యూషనల్. ఓకేనా, సో అది, సో ఇవి కూడా మనకి ఈ పర్టికులర్ చట్టంలో మెన్షన్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటి, డిస్క్వాలిఫికేషన్స్ కి సంబంధించిన ప్రొవిజన్స్ ని కూడా మనకి ఈ చట్టంలో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఎ పర్సన్ షాల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ చూజన్ యాజ్ ఆర్ ఫర్ బీయింగ్ అ మెంబర్ ఆఫ్ మున్సిపాలిటీ ఇఫ్ ఈస్ సో డిస్క్వాలిఫైడ్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలక్షన్స్ టు ద లెజిస్లేచర్ ఆఫ్ స్టేట్ కన్సెంట్ ఆర్ అండర్ ఎనీ లా మేడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. ఓకే, స్టేట్ లెజిస్లేచర్ చట్టం కింద ఒక పర్సన్, ఓకే, ఎవరైనా మున్సిపాలిటీస్ లో పనిచేసే ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో
ఆ పర్సన్ ఆ స్టేట్ లాకి విరుద్ధంగా ఉంటే అతన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. అండ్ ఆల్సో ఎలక్షన్కి సంబంధించిన స్టేట్ లాస్ ఏవైతే ఉంటాయో వాటికి ఓకే రివర్స్గా లేకపోతే అగేన్స్ట్గా యాక్ట్ చేసినా కానీ అతన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. హవెవర్ నో పర్సన్ షాల్ బి డిస్క్వాలిఫైడ్ ఆన్ ద గ్రౌండ్ దట్ హీఈస్ లెస్ దెన్ 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ if he has attained the age of 21 years further all question of disqualification shall be referred to such authority as the state legislature determines. So normally 25 years kana takkunnadu ani cheppesi athanni disqualify chese right anedi undadu. So if it is 21 years it's okay, 21 years unte okay. Okay, so and oka vela disqualification matters ki sambandhinchi indi edaina judgments ivvali anukunte state legislature edaithe undo adi daniki anipinchina body ki daniki nachina body ki aa particular case ni appajeppochu anamata. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఒకటి వచ్చేసి స్టేట్ లాస్, ఎలక్షన్ లాస్ ఏవైతే ఉంటాయో దానికి అగేన్స్ట్గా ఎవరైనా పనిచేస్తే సో అతను డిస్క్వాలిఫై అవుతారు. అండ్ ఆల్సో ఏదైనా స్టేట్ లాకి విరుద్ధంగా పనిచేస్తే కూడా డిస్క్వాలిఫై అవుతారు. అండ్ డిస్క్వాలిఫికేషన్ అనేది ఏజ్ క్రైటీరియా మీద, అంటే 25 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్నాడని చెప్పేసి డిస్క్వాలిఫై చేయకూడదు. అండ్ ఆల్సో ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ విల్ బి రిఫర్డ్ టు సచ్ అథారిటీ విచ్ స్టేట్ లెజిస్లేచర్ విల్ డిటర్మైన్. ఓకే, అండ్ ఈ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో నెక్స్ట్ ప్రొవిజన్ వచ్చేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనమాట. సో ద సూపర్ ఇంటెండెన్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అండ్ కండక్షన్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ఆల్ ద మున్సిపాలిటీస్ విల్ బి డెల్ట్ బై స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో సిమిలర్ టు పంచాయతీ ఎలక్షన్స్ ఇక్కడ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ విల్ లుక్ ఆఫ్టర్ ఇన్ టు ఇట్. ఓకే, సో ద స్టేట్ లెజిస్లేచర్ మే మేక్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ది ఎలక్షన్ ఆఫ్ ద మున్సిపాలిటీస్. సో స్టేట్ లెజిస్లేచర్ కి సో ఏదైనా మ్యాటర్స్ మున్సిపాలిటీ ఎలక్షన్ కి సంబంధించిన మ్యాటర్స్ ఆర్ ఎనీ ప్రొవిజన్స్ ని తీసుకురావాలి అనుకుంటే సో హూ విల్ హ్యావ్ ఎన్ అథారిటీ అంటే స్టేట్ లెజిస్లేచర్ విల్ హ్యావ్ ఎన్ అథారిటీ. ఓకే, సో వాట్ ఆర్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్? సో ద స్టేట్ లెజిస్లేచర్ మే ఎండో ద మున్సిపాలిటీస్ విత్ సచ్ పవర్స్ అండ్ అథారిటీ యాజ్ మే బి నెసెసరీ టు ఎనేబుల్ దెమ్ టు ఫంక్షన్ యాజ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. సో నార్మల్ గా స్టేట్ లెజిస్లేచర్ ఏం చేయొచ్చు అంటే మున్సిపాలిటీస్ కి కొన్ని పవర్స్ అండ్ ఫంక్షన్స్ ని అప్పచెప్పొచ్చు సో దాట్ దే కెన్ వర్క్ యాజ్ అ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ గా వర్క్ చేయడానికి ఎలాంటి పవర్స్ అయితే అవసరమో ఒక లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి ఆ పర్టికులర్ మున్సిపల్ గవర్నమెంట్ కి అన్ని పవర్స్ ని ఇచ్చేయచ్చు. ఓకే, సచ్ అ స్కీమ్ మే కంటైన్ ప్రొవిజన్స్ ఫర్ ద డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మున్సిపాలిటీస్ ఎట్ అన్ అప్రోప్రియేట్ లెవెల్ విత్ రెస్పెక్ట్ టు ప్రిపరేషన్ ఆఫ్ ప్లాన్స్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ జస్టిస్. అంటే ఎలాంటి పవర్స్ ని అప్పచెప్పొచ్చు అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ కి సంబంధించిన ప్లాన్స్, ఓకే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు సోషల్ జస్టిస్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో విచ్ ఆర్ మెన్షన్ ఇన్ 12 స్కెడ్యూల్స్. ఓకే, 18 మ్యాటర్స్ ఫంక్షనల్ ఐటమ్స్ అనేవి 18 స్కెడ్యూల్ లో మెన్షన్ చేస్తున్నారు కదా, వాటికి రిలేటెడ్ మ్యాటర్స్ ని కూడా డైరెక్ట్ గా స్టేట్ లెజిస్లేచర్ ఏం చేయొచ్చు అంటే ఇట్ కెన్ యాక్చువల్లీ గివ్ ఇట్ టు ది మున్సిపాలిటీస్. ఓకే, and next related to the finances. So the state legislature may authorize a municipality to levy, collect and appropriate taxes, duties, tolls and fees. So normally municipalities dani own ga taxes ni levy cheyochu, collect chesukochu, use chesukochu, duties collect chesukochu, tolls ni collect chesukochu, fees ni kuda collect chesukochu. And assigned to a municipal taxes, duties, tolls and fees levied and collected by the state government. And also state government edaithe ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటుందో, స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ రెవెన్యూలో నుంచి కొద్దిపాటి షేర్ అనేది స్టేట్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ మున్సిపల్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇట్ ఆల్సో క్యాన్ ప్రొవైడ్ ఫర్ మేకింగ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ టు మున్సిపాలిటీస్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్. సో కన్సాలిడేటెడ్ ఫండ్స్ ఆఫ్ స్టేట్స్ నుంచి కొన్ని గ్రాంట్స్ ని కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ ఇట్ కెన్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ క్రెడిటింగ్ ఆల్ మనీస్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. సో నార్మల్ గా మున్సిపాలిటీస్ కి సంబంధించిన అన్ని మనీ ఏదైతే ఉంటుందో సో దాన్ని అందులో పెట్టడానికి, క్రెడిట్ చేయడానికి ఒక బాడీని కూడా ఏర్పాటు చేయొచ్చు అనమాట. ఓకే, సో వీ హ్యావ్ ఆల్రెడీ రెడ్ అబౌట్ ఫినాన్సెస్. సో ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ గురించి చూద్దాం. సో ద ఫినాన్స్ కమిషన్ విచ్ ఇస్ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ద పంచాయత్ షెల్ ఆల్సో వర్క్ ఫర్ 5 ఇయర్స్. సో నార్మల్ గా సో పంచాయత్ కి సంబంధించిన ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో సో అదే మనకి మున్సిపాలిటీస్ కి సంబంధించిన ఫినాన్స్ కమిషన్ గా వర్క్ చేస్తుంది అనమాట. సో దిస్ విల్ యాక్చువల్లీ రివ్యూ ఇన్ టు ద ఫినాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది మున్సిపాలిటీస్ ఎలా వర్క్ చేస్తున్నాయని రివ్యూ చేస్తూ ఉంటుంది. అండ్ ద ప్రిన్సిపల్ దట్ గవర్న్ ద ఫినాన్స్ కమిషన్ ఇస్ సో ఇట్ విల్ యాక్చువల్లీ గివ్ రికమెండేషన్స్ అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది రెవెన్యూ ఆఫ్ ద స్టేట్ అండ్ ద మున్సిపాలిటీస్ ఆఫ్ ద నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ టాక్సెస్, డ్యూటీస్,
that are collected by the state and allocation of shares among the municipalities at all the levels. So state government ఏదైతే రెవెన్యూ కలెక్ట్ చేసుకుంటుందో త్రూ ఫీజ్, ఓకే, త్రూ టోల్స్, టూ ట్యాక్సెస్, త్రూ డ్యూటీస్, ఇవన్నీ ద్వారా వచ్చిన రెవెన్యూ ఏదైతే ఉందో, సో దాన్ని మున్సిపాలిటీస్ కి, డిఫరెంట్ మున్సిపాలిటీస్ కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది చెప్తుంది అనమాట. అండ్ ఇట్ విల్ ఆల్సో డిటర్మైన్ ద ట్యాక్సెస్, డ్యూటీస్, టోల్స్ అండ్ ఫీజ్ దట్ ఆర్ అసైన్ టు ద మున్సిపాలిటీస్. సో నేను ఏం చెప్పాను, మున్సిపాలిటీస్ కూడా స్వంతంగా కొన్ని టోల్స్, కొన్ని ఫీజ్ ని, కొన్ని ట్యాక్సెస్ ని తీసుకుంటుంది. ఆ ఏ ఏరియాలో ఆ పర్టికులర్ మున్సిపాలిటీస్ కి ఆ పవర్ ఉంటుంది అనేది కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ విల్ డిసైడ్. అండ్ ద గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ దట్ మున్సిపాలిటీస్ విల్ బి గెటింగ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ దట్ విల్ ఆల్సో బి డిటర్మైన్డ్ బై ది స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్. ఓకే, అండ్ ద మెజర్ నీడెడ్ టు ఇంప్రూవ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది మున్సిపాలిటీస్ విల్ ఆల్సో బి రికమెండెడ్ బై ది ఫైనాన్స్ కమిషన్. సో నార్మల్ గా మున్సిపాలిటీస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏదైతే ఉందో అది మెరుగుపరగడానికి ఓకే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనేది కూడా ఫైనాన్స్ కమిషన్ విల్ రికమెండ్ అనమాట. ఓకే, సో సేమ్ వర్క్ ఇట్ విల్ డూ విత్ ద పంచాయత్స్ అండ్ ఆల్సో విత్ ద మున్సిపాలిటీస్, గుర్తుపెట్టుకోండి. అండ్ అవే కాకుండా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కి ఇట్ విల్ హ్యావ్ ఆల్సో అదర్ పవర్ టు రిఫర్ ఎనీ అదర్ మ్యాటర్ రిఫర్డ్ ఇట్ టు బై ది గవర్నర్. సో గవర్నర్ స్టేట్ ఫైనాన్స్, సో ఈ పర్టికులర్ మున్సిపాలిటీస్ యొక్క సౌండ్ ఫైనాన్స్ కోసం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ఏదైనా మెజర్ కావాలి అని కోరితే అది కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ విల్ డీల్ అబౌట్ ఇట్. ఓకే, సో ద గవర్నర్ షాల్ ప్లేస్ ద రికమెండేషన్ ఆఫ్ ది కమిషన్ అలాంగ్ విత్ ది యాక్షన్ టేకెన్ రిపోర్ట్ బిఫోర్ ద స్టేట్ లెజిస్లేచర్. సో ఏవైతే రికమెండేషన్స్ తీసుకొచ్చారో, ఇచ్చారో, అవన్నీ స్టేట్ లెజిస్లేచర్ ముందు ప్రవేశపెడతారనమాట. ఎవరు? గవర్నర్. సో ద సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ షాల్ ఆల్సో సజెస్ట్ ద మెజర్ నీడెడ్ టు ఆగ్మెంట్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ టు సప్లిమెంట్ ద రిసోర్స్ ఆఫ్ ద మున్సిపాలిటీస్ ఆఫ్ ద స్టేట్. సో నార్మల్ గా కావాలి అంటే సెంట్రల్ లెవెల్లో ఉండే ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో అది కూడా కొన్ని రికమెండేషన్స్ ని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కి గానీ మున్సిపాలిటీస్ కి గానీ ఇవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆడిటింగ్ ఆఫ్ అకౌంట్స్. సో ద స్టేట్ లెజిస్లేచర్ మే మేక్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్ బై మున్సిపాలిటీస్ అండ్ ఆడిటింగ్ ఆఫ్ సచ్ అకౌంట్స్. సో నార్మల్ గా స్టేట్ లెజిస్లేచర్ ఏం చేస్తుంది అంటే, సో అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి మున్సిపాలిటీ లెవెల్లో, సో దాని తర్వాత దాన్ని ఎలా ఆడిట్ చేయాలి అనేది కూడా చెప్తుంది అనమాట. ఓకే, సో అప్లికేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. సో ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ పార్ట్ ఆర్ అప్లికేబుల్ టు యూటీస్ బట్ ద ప్రెసిడెంట్ మే డైరెక్ట్ దట్ దే వుడ్ అప్లై టు యూటీస్ టు సచ్ ఎక్సెప్షన్స్ అండ్ మోడిఫికేషన్స్ యాజ్ హీ మే స్పెసిఫై. సో ప్రెసిడెంట్ కావాలి అనుకుంటే ఈ పర్టికులర్ చట్టంలో ఉన్న వాటిని కొన్ని మారుస్తూ యూటీస్ కి అప్లై చేయొచ్చు అనమాట ఈ ప్రొవిజన్స్ ని. అండ్ దెర్ ఆర్ సమ్ ఎగ్జెంప్టెడ్ ఏరియాస్ ఆల్సో. ది యాక్ట్ డస్ నాట్ అలౌ టు ద షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ సమ్ స్టేట్స్. ఓకే, ఇట్ షాల్ నాట్ ఎఫెక్ట్ ద ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ ది డార్జిలింగ్ గోర్ఖా హిల్ కౌన్సిల్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్. సో ఈ డార్జిలింగ్ గోర్ఖా హిల్ ఏదైతే ఉందో అక్కడ అప్లికబుల్ కాదు, అండ్ సర్టెన్ ట్రైబల్ ఏరియాస్ లో కూడా ఈ పర్టికులర్ చట్టం అనేది అప్లై కాదు. However, the parliament may extend the provisions of this part to the scheduled areas and tribal areas subject to such exception and modification as it may specify. UTs lo nemo president chethlo untunda power apply cheyala vadda modifications chestu apply cheyala anedi president will decide with respect to UTs. Why? With respect to exempted areas like tribal areas gaani Darjeeling Gorkha Hill Council West Bengal lo gaani ilanti areas lo ee particular chattanni apply cheyala vadda anedi parliament chethlo untundi. సో పార్లమెంట్ కావాలి అనుకుంటే సర్టెన్ మోడిఫికేషన్స్ తో లేకపోతే డైరెక్ట్ గా, సో దాని ఇష్టం ఉన్నట్టు ఇట్ కెన్ అప్లై అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఇస్ అబౌట్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ. సో ఎవ్రీ స్టేట్ షాల్ కాన్స్టిట్యూట్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ టు కన్సాలిడేట్ ద ప్లాన్స్ ప్రిపేర్డ్ బై పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ టు ప్రిపేర్ అ డ్రాఫ్ట్ డెవలప్మెంట్ ప్లాన్ ఫర్ ద డిస్ట్రిక్ట్ యాజ్ అ హోల్. సో మనం ఒక డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీని తీసుకొస్తామన్నమాట. ప్రతి స్టేట్ లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ ఉంటుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ప్లాన్స్ ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో ద ప్లాన్స్ విల్ బి ప్రిపేర్డ్, ఇట్ విల్ కన్సాలిడేట్. ఇది ప్లాన్స్ ని ప్రిపేర్ చేయదు, పంచాయత్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ తీసుకొచ్చిన ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్సాలిడేట్ చేసే బాధ్యత డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీకి ఉంటుంది అనమాట. అండ్ ఇట్ విల్ ఆల్సో ప్రిపేర్ అ డ్రాఫ్ట్ డెవలప్మెంట్ ప్లాన్ ఫర్ ద డిస్ట్రిక్ట్ యాజ్ అ హోల్. ఒక డెవలప్మెంట్ ప్లాన్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిపేర్ చేసి ఒక డిస్ట్రిక్ట్ కి మొత్తాన్ని దాన్ని సబ్మిట్ చేస్తుంది. ఆ డ్రాఫ్ట్ ప్రకారం పంచాయత్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ దే విల్ ప్రిపేర్ దర్ ఓన్ ప్లాన్స్. సో ద స్టేట్ లెజిస్లేచర్ మే మేక్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఫాలోయింగ్ థింగ్స్. సో ఇట్ విల్ యాక్చువల్లీ మేక్ రికమెండేషన్స్ ఆర్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ది కాంపోజిషన్ ఆఫ్ సచ్ కమిటీస్. కాంపోజిషన్ ఎలా ఉండాలి అని స్టేట్ లెజిస్లేచర్ డిటర్మైన్ చేస్తుంది.
అండ్ మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ సచ్ కమిటీ, ఆ పర్టికులర్ కమిటీస్ యొక్క ఎలక్షన్ ఎలా జరగాలి, అందులో ఉన్న మెంబర్స్ కి ఎలక్షన్స్ ఎలా జరగాలి అనే స్టేట్ లెజిస్లేచర్ డిటర్మైన్ చేస్తుంది. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దట్ సచ్ కమిటీ అండ్ ద మేనర్ ఆఫ్ ఎలక్షన్ ఫర్ ద చైర్పర్సన్స్ విల్ ఆల్సో బి డిటర్మైన్డ్ బై ది స్టేట్ లెజిస్లేచర్ అండ్ ది యాక్ట్ ప్లేస్ డౌన్ ద 4th, 5th ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ షుడ్ బి ఎలెక్టెడ్ బై ది ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది. సో నెక్స్ట్ స్లైడ్ లో చెప్తాను ఇది. సో 4th, 5th మెంబర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ ద్వారా ఓకే ఆ పర్టికులర్ బాడీని మేక్ చేయాలని చెప్పేసి ఈ యాక్ట్ అనేది చెప్తుంది అనమాట. ఓకే, సో అట్లీస్ట్ 4th, 5th మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ పర్టికులర్ దాంట్లో, సో అట్లీస్ట్ 4th, 5th మెంబర్స్ దే హ్యావ్ టు బి ఎలెక్టెడ్ ఫ్రమ్ ది మున్సిపాలిటీస్ అండ్ ఆ ఏరియాస్ లో ఉన్న వాళ్ళ నుంచే, పంచాయత్ ఏరియాస్ లో నుంచి ఉన్న వాళ్ళనే తీసుకోవాలన్నమాట. ఫ్రమ్ అమాంగ్స్ట్ ఇట్స్ మెంబర్స్ దే హ్యావ్ టు actually elect. So the representation of these members in the committee should be in proportion to the ratio between the rural and urban population. So rural population nunchi entha mandu undali, urban population nunchi entha mandu undali anedi vala population ratio batti ee particular committee lo represent avtar anamata. Okay, so for example rural area lo 100 undi, అర్బన్ ఏరియాలో 200 ఉన్నారు అనుకోండి. సో 1:2 టర్మ్స్లోనే, అంటే ఈ 100 ఏరియాస్ నుంచి ఒక్కరు, 200 ఏరియాస్ నుంచి ఇద్దరు, అలా రిప్రజెంట్ అవుతారు అనమాట ఈ బాడీలో. సో ద చైర్పర్సన్ ఆఫ్ సచ్ కమిటీ షెల్ ఫార్వర్డ్ ద డెవలప్మెంట్ ప్లాన్ టు ద స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళ డెవలప్మెంట్ ప్లాన్కి అందజేస్తారనమాట. ఓకేనా, సో ఇన్ ప్రిపేరింగ్ ద డ్రాఫ్ట్ డెవలప్మెంట్ ప్లాన్ అ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ షెల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్స్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ బిట్వీన్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. సో నార్మల్గా పంచాయతీకి మున్సిపాలిటీస్కి ఉన్న కామన్ ఇంట్రెస్ట్ని చూడాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్పేషియల్ ప్లానింగ్, షేరింగ్ ఆఫ్ వాటర్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి ఆ డెవలప్మెంట్ ప్లాన్ని చేసే ముందు. అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో లుక్ ఇన్ టు ది మ్యాటర్స్ ఆఫ్ ది ఎక్స్టెంట్ అండ్ టైప్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్ విత్ ఫినాన్షియల్ అదర్వైజ్. సో నార్మల్గా అవైలబుల్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, ఫినాన్షియల్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయని ఇట్ హ్యాస్ టు లుక్ ఇన్ టు దెమ్ అనమాట. అండ్ ఇట్ ఆల్సో కన్సల్ట్ సచ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ ద గవర్నర్ మే స్పెసిఫై. సో గవర్నర్ స్పెసిఫై చేసిన దాని ప్రకారం వేరే ఇన్స్టిట్యూషన్స్ని, ఆర్గనైజేషన్ని కూడా కన్సల్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని కూడా ఈ పర్టికులర్ ప్లానింగ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ అబౌట్ మెట్రోపాలియన్ ప్లానింగ్ కమిటీ. So every metropolitan area have a metropolitan planning committee to prepare a draft development plan. So normal ga district development plan lane ikkada kuda oka draft development plan by metropolitan planning committee will be made. Okay, so the state legislature can make actually provisions related to the composition of this particular committee. ఓకే, మ్యానర్ ఆఫ్ ఎలక్షన్, ఎలక్షన్స్ ఎలా జరగాలి, రిప్రజెంటేషన్ ఎలా ఉండాలి, సో ఫంక్షన్స్ ఎలా ఉండాలి ఈ పర్టికులర్ మెంబర్స్కి, అండ్ మ్యానర్ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ ద చైర్పర్సన్స్ ఎలా ఉండాలి అనేది స్టేట్ లెజిస్లేచర్ విల్ డిటర్మైన్. ఓకే, సో ద యాక్ట్ లేస్ డౌన్ ద 2/3 ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ షుడ్ బి ఎలెక్టెడ్ బై ది ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ చైర్పర్సన్స్ ఆఫ్ ది పంచాయత్ ఇన్ మెట్రోపాలిటన్ ఏరియా ఫ్రమ్ అమాంగ్స్ దెమ్సెల్వ్స్. సో సేమ్ ఇక్కడ కూడా, సో ఇక్కడేమో 2/3 మెంబర్స్ అనమాట, 2/3 మెంబర్స్ని ఎలా ఎలెక్ట్ చేసుకోవాలి అంటే ఫ్రమ్ అమాంగ్స్ ద మెంబర్స్, ఆ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీ చైర్మన్స్ కానీ పంచాయతీ చైర్మన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎన్నుకుంటారనమాట. అండ్ వాళ్ళ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే యాజ్ పర్ ద ప్రపోర్షన్ ఆఫ్ ద రేషియో బిట్వీన్ ద పాపులేషన్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ పంచాయతీ ఇన్ దట్ పర్టికులర్ మెట్రోపాలిటన్ ఏరియా. ఆ పర్టికులర్ మెట్రోపాలిటన్ ఏరియాలో పంచాయత్స్ ఎన్నున్నాయి, మున్సిపాలిటీస్ ఎన్నున్నాయి, ఎంతమంది మెంబర్స్ పంచాయత్ని రిప్రజెంట్ చేస్తున్నారు, ఎంత పాపులేషన్ మున్సిపాలిటీని రిప్రజెంట్ చేస్తున్నారు అనేది తీసుకొని వీ హ్యావ్ టు మేక్ అ రేషియో. ఆ రేషియో ప్రకారమే సో దేర్ విల్ బి అ రిప్రజెంటేషన్ ఇన్ ది మెట్రోపాలియన్ ప్లానింగ్ కమిటీ అనమాట. ఓకే, సో ద చైర్పర్సన్స్ ఆఫ్ సచ్ కమిటీ షెల్ ఫార్వర్డ్ ద డెవలప్మెంట్ ప్లాన్ టు ద స్టేట్ గవర్నమెంట్. అగైన్ స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళ డ్రాఫ్ట్ ప్లాన్ ని పంపివ్వాలన్నమాట. సో ఇన్ ప్రిపేరింగ్ ది డెవలప్మెంట్ డ్రాఫ్ట్ ప్లాన్, సో దే హ్యావ్ టు పుట్ ఇన్ అ కన్సిడరేషన్స్ ఆఫ్, సో ఏవేవి కన్సిడర్ చేయాలి వాళ్ళు డ్రాఫ్ట్ ప్లాన్ని ప్రిపేర్ చేసే ముందంటే, మున్సిపాలిటీస్, పంచాయత్స్ చేసిన ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. కామన్ ఇంట్రెస్ట్, మున్సిపాలిటీస్కి పంచాయత్కి ఉన్న కామన్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ టు న్యాచురల్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్వైరన్మెంట్, కన్జర్వేషన్, వీటికి సంబంధించిన కామన్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ అండ్ ప్రయారిటీస్ విచ్ ఆర్ సెట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్
and also extent and nature of investments likely to be made into the metropolitan areas by agencies of Government of India, Government of State. సో నార్మల్గా ఎంత రిసోర్సెస్ ఉన్నాయి, ఎంత ఫినాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఎలా ఉన్నాయి, కామన్ ఇంట్రెస్ట్ మున్సిపాలిటీస్కి పంచాయత్కి ఎలా ఉంది, మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్ చేసిన ప్లాన్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక డ్రాఫ్ట్ ప్లాన్ని ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకే, ఈ మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ కూడా అలానే సేమ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ లాగా డ్రాఫ్ట్ ప్లాన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. అండ్ దీస్ పీపుల్ విల్ ఆల్సో కన్సల్ట్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్ యాజ్ స్పెసిఫైడ్ బై గవర్నర్. ఓకే, సో ఫర్ ఫర్దర్ రికమెండేషన్స్, ఏమైనా రికమెండేషన్స్ కావాలి అంటే దే కెన్ కన్సల్ట్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లానింగ్ కమిటీ. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూయేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ మున్సిపాలిటీస్. సో 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో నెక్స్ట్ ప్రొవిజన్ ఈస్ అబౌట్ కంటిన్యూయేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ మున్సిపాలిటీస్. సో సేమ్ మనం పంచాయతీరాజ్ లో కూడా చూసాము. సో ఆల్ ది స్టేట్ లాస్ రిలేటింగ్ టు ద మున్సిపాలిటీస్ విల్ కంటిన్యూ టు బి ఇన్ ఫోర్స్ అంటిల్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ 1 year. సో ఈ పర్టికులర్ చట్టం అనేది వచ్చిన తర్వాత 1 year వరకు, సో ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంటిన్యూ అవుతాయి. బట్ హవెవర్ 1 year తర్వాత ఈ పర్టికులర్ కొత్త ప్రొవిజన్స్ ని మాత్రం ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో 1st June 1993 ఇది వచ్చింది. సో ఆ ఇయర్ నుంచి 1 year లోపు వాళ్ళ ఎగ్జిస్టింగ్ లాస్ ని కంటిన్యూ చేసుకుని దాని తర్వాత ఈ కొత్త ప్రొవిజన్స్ ని తీసుకోవాలన్నమాట. హవెవర్ ఆల్ ద మున్సిపాలిటీస్ ఎగ్జిస్టింగ్ ఇమీడియట్లీ బిఫోర్ ద కమెన్స్మెంట్ విల్ కంటిన్యూ టిల్ ది ఎక్స్పైరేషన్ ఆఫ్ ద టర్మ్ అన్లెస్ డిజాల్వ్డ్ బై ది స్టేట్ లెజిస్లేచర్. సో నార్మల్ గా పంచాయత్ లో కూడా ఇలానే చదివాం. సో నార్మల్ గా ఏవైతే కొన్ని మున్సిపాలిటీస్ రన్ అవుతున్నాయో వాటి టెన్యూర్ అనేది ఫినిష్ కాలేదనుకోండి, సో టెన్యూర్ అనేది ఫినిష్ అయ్యేంత వరకు వర్క్ చేయొచ్చు. ఓకే, కావాలి అనుకుంటే స్టేట్ లెజిస్లేచర్ ఆ టెన్యూర్ కాకముందే వాటిని డిజాల్వ్ కూడా చేయొచ్చు అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ కంటిన్యూషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ మున్సిపాలిటీస్. సో నెక్స్ట్ ప్రొవిజన్ ఇస్ అబౌట్ బార్ టు ఇంటర్ఫియరెన్స్ బై కోర్ట్స్ ఇన్ ఎలక్టోరల్ మ్యాటర్స్. సో ఈ పర్టికులర్ చట్టం ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ బారింగ్, అంటే ఇది ఆపుతుంది కోర్ట్స్ ని, ఓకే, ఇన్ ఇంటర్ఫియరింగ్ అబౌట్ ది ఎలక్టోరల్ మ్యాటర్స్ ఆఫ్ ది మున్సిపాలిటీస్. మున్సిపాలిటీస్ యొక్క ఎలక్టోరల్ మ్యాటర్స్ లో కోర్ట్ అనేది ఇంటర్ఫియర్ అవ్వద్దు అనమాట. అండ్ ఇట్ డిక్లేర్స్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఎనీ లా రిలేటింగ్ టు ద డీలిమిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయన్సీస్ ఆర్ ది అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ టు సచ్ కాన్స్టిట్యూషన్ కెనాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్. సో డీలిమిటేషన్ కి సంబంధించి లేకపోతే సీట్ అలాట్మెంట్ కి సంబంధించి ఎలాంటి వాటిని కూడా కోర్టులో ఛాలెంజ్ చేయరాదు ఎవ్వరు. కానీ ఇంకేం చెప్తుంది అనంటే, సో ఇఫ్ ఫర్దర్ లేస్ డౌన్ దట్ నో ఎలక్షన్ టు ఎనీ మున్సిపాలిటీస్ ఈస్ టు బి క్వశ్చన్ ఎక్సెప్ట్ బై అన్ ఎలక్షన్ పెటిషన్ ప్రెసెంటెడ్ టు సచ్ అథారిటీ అండ్ ఇన్ సచ్ అ మేనర్ యాజ్ ప్రొవైడెడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. సో సేమ్ పంచాయతీరాజ్ లో కూడా అలానే, సో ఎవ్వరు కోర్టులో మనం క్వశ్చన్ చేయలేము, బట్ ఎక్సెప్ట్ ఒకవేళ స్టేట్ లెజిస్లేచర్ ఏదైనా బాడీకి పవర్ ఇచ్చింది అనుకోండి, మీరు ఏదైనా ఎలక్షన్ మ్యాటర్స్ లో తప్పు జరిగితే మీరు కోర్టులో క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పేసి ఒక బాడీకి ఆ అథారిటీ అనేది ఇచ్చింది అనుకోండి, సో ఆ బాడీ కెన్ యాక్చువల్లీ క్వశ్చన్ దట్ పర్టికులర్ ఎలక్టోరల్ మ్యాటర్స్ ఇన్ ద కోర్ట్స్ అనమాట. ఎక్సెప్ట్ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యువేషన్, వేరే ఏ సిచ్యువేషన్ లో కూడా కోర్ట్స్ అనేవి ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఓకేనా, సో నెక్స్ట్ 12th స్కెడ్యూల్ అనేది యాడ్ చేశామని చెప్పాను కదా. సో 12th స్కెడ్యూల్ ప్రకారం 18 ఫంక్షనల్ ఐటమ్స్ అనేది మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 18 ఫంక్షనల్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయంటే అర్బన్ ప్లానింగ్ ఇంక్లూడింగ్ టౌన్ ప్లానింగ్. సో అర్బన్ ఏరియాస్ లో వర్క్ చేస్తారు కాబట్టి అర్బన్ ప్లానింగ్ ఇంక్లూడింగ్ ద టౌన్ ప్లానింగ్ విల్ కమ్ అండర్ ఇట్. రెగ్యులేషన్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్, ప్లానింగ్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్ ఏరియా, అండ్ ఇంకేం చూసుకుంటుంది అంటే రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కి సంబంధించిన అంశాలు, వాటర్ సప్లైకి సంబంధించిన అంశాలు, పబ్లిక్ హెల్త్ శానిటేషన్, ఫైర్ సర్వీసెస్, అర్బన్ ఫారెస్ట్రీ, ఎన్వైరన్మెంటల్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఎకలాజికల్ ఆస్పెక్ట్, వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇంప్రూవ్మెంట్ కోసం, హ్యాండిక్యాప్ మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్, స్లమ్ ఇంప్రూవ్మెంట్ గురించి, అర్బన్ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ లైక్ అర్బన్ పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్, అర్బన్ ఎమ్యూనిటీస్ కి సంబంధించి లైక్ పార్క్స్, గార్డెన్స్, ప్లే గ్రౌండ్స్ కి సంబంధించి, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ ఆస్థెటిక్ ఆస్పెక్ట్స్ గురించి, గ్రౌండ్స్, బరియల్ గ్రౌండ్స్ గురించి, క్రిమేషన్, క్రిమేషన్ గ్రౌండ్స్, ఎలక్ట్రిక్ క్రిమేటోరియమ్స్, క్యాటిల్ పాండ్స్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టువర్డ్స్ అనిమల్స్, వైటల్ స్టాటిస్టిక్స్ ఇంక్లూడింగ్ ద బర్త్స్ అండ్ డెత్ సర్టిఫికేట్స్, రిజిస్ట్రేషన్ కి సంబంధించి, స్ట్రీట్ లైటింగ్, పార్కింగ్ లాట్, బస్ స్టాప్స్, పబ్లిక్ కన్వీనియన్సెస్, ఓకే, స్లాటర్ హౌస్, ఇవన్నీ మనకి ఈ 18 ఫంక్షనల్ ఐటమ్స్ అనేవి మనకి 12th స్కెడ్యూల్ లో మెన్షన్ చేస్తున్నాయి అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ రోజు నేర్చుకున్న కాన్సెప్ట్స్ మీద కొన్ని క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం.
సో ఈరోజు కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం, రిమైనింగ్ క్వశ్చన్స్ టుమారో విల్ సాల్వ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద చైర్పర్సన్ ఆఫ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ షాల్ ఫార్వర్డ్ ద డెవలప్మెంట్ ప్లాన్ ఇస్ రికమెండెడ్ బై సచ్ కమిటీ టు ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్. నాట్ లెస్ దెన్ 2/3 మెంబర్స్ ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ షాల్ బి ఎలెక్టెడ్ ఫ్రమ్ అమాంగ్స్ట్ the elected members of the panchayat at the district level and the municipalities in the district. Which one of the following statements given above is or are correct? So only one, only two, both 1 and 2, neither one nor two. Okay, so try cheyandi question. So I hope you people have tried this particular question. So manam intaku munde chusam kada, so we have seen this particular district planning committee gurinchi chusam. So we have seen that it will forward some development plans, draft plans ni make chestund ani cheppesi avuna. So ikkada em statement ichadu first of all, so the chairperson of every district planning committee shall forward the development plan as recommended by such committee to the governor of the state annadu. No, nenu em cheppan meeku, state government ki forward chestaru, not to the governor. So first statement tappu, so we can eliminate option A and option C also. And if you look at the second one, not less than 2/3 of the total members of the district planning committee shall be elected from amongst the elected members of the panchayat at the district level and the municipalities in the district. So idi kuda tappe, so migitha adantha correct e, kani 2/3 place lo migitha vere number anedi undali. So aa number ento meer comment cheyandi, okay na. So what will be that number anedi comment cheyandi. So second statement kuda tappu kabatti, so option D is the right answer. So ee number gurinchi nenu already meek explanation lo cheppan kabatti you have to come in for sure. Okay, so next question kelna. So next question is, consider the following statements. In an urban area where municipal services are being provided by an industrial establishment, it is still mandatory to constitute a municipality under the 74th Constitutional Amendment Act. So it is obligatory to the constitute ward committees for one or more wards within the territorial area of a municipality having a population of 3 lakhs or more. Which one of the following statement given above is or are correct? Only one, only two, both 1 and 2, neither one nor two. Okay, try cheyandi question ni. Okay, I hope you people have tried this particular question. So answer is only two anamata. Enduku only two? Services are provided by the industrial development, it is still mandatory ani antunadu ledu. So aa particular dantlo manamu mandatory avasaram ledu, so akkada manam township ni create chesukochu with the help of governor ani cheppesi cheppanu meeku. So first statement ane tappu. Whereas 3 lakhs kana ekkuva population unna area lo kachithanga 2 or more wards committee kalipi wards committee ni frame cheyalani cheppanu. So ee statement correct, so anduke manaku only 2 is the right answer anamata. So next question chudandi, which one of the following statement regarding the 74th Constitutional Amendment Act of the Constitution of India are correct? It provides for the insertion of a new schedule to the constitution, it restructures the working of the municipalities, it provides for the reservation of seats for women and scheduled caste in the municipalities, it is applicable to only to specified states. Select the correct answer using the codes given below. So 1 2 3, 1 2 4, 1 3 4, 1 2 3 4. Okay, try cheyandi question ni. So I hope you people have tried it. The right answer is option A, 1 2 3 anamata. So manaku telusu 74th Constitutional Amendment Act new schedule add chesukunnamani, 12th schedule of the constitution ni 18 functional items ane unnayani cheppanu. So idi correct e. So municipalities yokka working ni restructure chesindi idi kuda correct e, and reservation women ki SCs ki STs ki provide cheyadam anedi kuda correct e. But idi only konni states ki specific unnadi ani matram tappu. So anni states have to follow this kada. So anduke manaku answer enti, option A is the right answer. Okay, so next question chudandi. As per the constitution, 74th Constitutional Amendment Act, legislatures of the state have not been conferred the power to empower the municipalities with the responsibility of preparation of plans for the economic development and social justice, management of law and order, implementation of schemes as may be entrusted by them, levy collection and appropriation of tax, duties, tolls, etc. Okay, try cheyandi question ni. So I hope you people have tried it. So economic development, social justice, idi correct e.
స్కీమ్స్ విచ్ ఆర్ ఎంట్రస్టెడ్ టు దెమ్, ఇది కూడా కరెక్టే. ట్యాక్సెస్ ది కూడా కరెక్టే. బట్ మేనేజ్మెంట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అనేది వీళ్ళ చేతిలో ఉండదు కాబట్టి సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో మేనేజ్మెంట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ విల్ నాట్ బి కమింగ్ అండర్ ది మున్సిపాలిటీస్. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్? పార్ట్ 9A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పర్టైనింగ్ టు ద మున్సిపాలిటీస్ ప్రొవైడ్స్ ద గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ టు బి మేడ్ టు ద మున్సిపాలిటీస్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ అ సెపరేట్ ఫినాన్స్ కమిషన్ ఫర్ ద మున్సిపాలిటీస్ ఫర్ సెట్టింగ్ అప్ కమిటీస్ ఫర్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ ఫర్ సెట్టింగ్ అప్ కమిటీ ఫర్ మెట్రోపాలిటన్ ప్లానింగ్. ఒకసారి ట్రై చేయండి. So I hope you people have tried this particular question. For setting up a separate finance commission for municipalities అనేది తప్పు. ఓకే, సో మనకి సపరేట్ గా మున్సిపాలిటీస్ ఒక్కదానికి ఫినాన్స్ కమిషన్ అనేది ఉండదు. స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఇట్ విల్ లుక్ ఆఫ్టర్ ఇన్ టూ మున్సిపాలిటీస్ అండ్ ఆల్సో ఫర్ పంచాయత్స్ ఆల్సో. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ద సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ ఇండియా ఆర్ టాక్సెస్, ఫీజ్ అండ్ ఫైన్స్, గ్రాంట్స్, లోన్స్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. 192 ఓన్లీ, 193 ఓన్లీ, 1234, 193, సారీ 1, 3 and 4. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ట్రైడ్ ఇట్. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ యాక్టింగ్ యాజ్ అ సోర్సెస్ ఆఫ్ రెవెన్యూ ఫర్ అర్బన్ లోకల్ బాడీస్ కాబట్టి సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్స్ గో టు ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎ ట్రాన్సిషనల్ ఏరియా, a small urban area or a large urban area in the context of nagar panchayat, a municipal council or a municipal corporation are specified by governor after considering which of the following conditions: density of the population, percentage of employment in non-agricultural activities, number of hospitals in this area. Select the correct answer using the codes given below. 1, 2, 3, 192 only, 2 and 3 only, 193 only. Okay, try cheyandi question ni. So I hope you people have tried it. The right answer is 192 only. Okay na? So 192 only enduku? Endukante nenu meeku cheppanu. It will be based on density of population and percentage of employment in non-agriculture and also based on population. But it is not based on hospitals. Number of hospitals meeda adi base ayi undadu. So anduke manaku 192 only is the right answer anamata. Okay, option B is the right answer. సో మిగతా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో రేపు డీల్ చేసి ఆ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసిన తర్వాత విల్ లెర్న్ ద న్యూ టాపిక్ అండ్ ఇంకొక వీడియో చేసి అందులో రిమైనింగ్ క్వశ్చన్స్ చేద్దాం. ఓకేనా? సో మరి ఇదన్నమాట ఈరోజు వీడియో. ఐ హోప్ సో యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ వీడియో. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.